పశ్చిమ బెంగాల్ కోల్కతా ఘటనను వ్యతిరేకిస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద అపోలో మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు శివకృష్ణ గౌడ్, డాక్టర్ మేఘనాడ్, డాక్టర్ చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడారు. విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలపై అల్లరి ముక్కలు అత్యాచారానికి పాల్పడి చంపడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో 2 చోట్ల ఇలాంటి అఘాయిత్యం జరిగిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జూనియర్ డాక్టర్ల పోరాటం ఆగదన్నారు. కోల్కతాలో ఒక థర్డ్ ఇయర్ పీజీ డాక్టర్ హాస్పిటల్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ హాస్పిటల్ 36 అవర్స్ డ్యూటీ మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఆమె అత్యాచారం చేసి మర్డర్ చేశారు. ఇప్పుడు అది మనం ఎలా చెప్పాలి అంటే మీరు ఆన్ ద గ్రౌండ్ లైక్ హాస్పిటల్లోనే మీకు సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఆమె ఎందుకు వచ్చింది? ఆన్ పర్పస్ ఆఫ్ డ్యూటీ. ఆ ప్రిన్సిపల్ ఎలా రియాక్ట్ అయ్యారు? వై షీ రోమింగ్ అరౌండ్? షీ ఇస్ ఆన్ ఆన్ గ్రౌండ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం వి ఆర్ సీన్. మీరు చూసుంటారు ఎన్ని జరుగుతుందో ఆయన దాకా, కానీ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, అది జరుగుతుంది, మీకు ఒక న్యాయం దక్కుద్ది అంటారు, మళ్ళీ దక్కదు, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము. మీకు తెలుసు ఏ ఫీల్డ్ అయినా ఫుల్ ఆన్ ప్రొటెస్ట్ చేయొచ్చు, బట్ వీఆర్ డాక్టర్స్, వీ హ్యావ్ టు సేవ్ ద పీపుల్, రైట్? మేము జరగదు అది, అది గవర్నమెంట్ గ్రాంటెడ్గా తీసుకుని చాలా డినై చేస్తుంది. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇండెఫినెట్ ప్రొటెస్ట్, అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ఫార్మింగ్ యూ దట్ ఎమర్జెన్సీ డ్యూటీస్ తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలెక్టివ్ డ్యూటీస్, ఓపీడీస్ అన్ని ఈ రోజు నుంచి ఆపేస్తున్నాము. ఏదైతే సేఫ్ ప్లేస్ అనుకుంటున్నామో అది సేఫ్ ప్లేస్గా లేదు. దాని జరిగిన తర్వాత ఎలాంటి జస్టిస్ ఆమెకి ఇంకోటి వరకు జరగలేదు. మరి ఈవెన్ మనం చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఎప్పటి నుంచో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అనేది మాట్లాడుతున్నారు. అంత ఇప్పటి వరకు ఆ యాక్ట్ గురించి ఎటువంటి రిజల్యూషన్ జరగలేదు. ఆ యాక్ట్ రావాలి, డాక్టర్స్కి డ్యూటీ చేయడానికి సేఫ్గా ఉండాలి. మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా బెంగాల్లో 14th నైట్ ఏదైతే మనం ఇండిపెండెన్స్ వస్తుందని సెలబ్రేషన్ ఉన్నామో, కానీ ఆ సెలబ్రేషన్ మిడ్ నైటే ఒక మాబ్ వచ్చి హాస్పిటల్ ఎమర్జెన్సీ వాటిని, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ సీన్ని, దాంతోపాటు హాస్టల్స్, అమ్మాయి హాస్టల్ దూరి మొత్తం అంతా డ్యామేజ్ చేశారు. సో ఇక్కడ తెలిసిపోతుంది ఎక్కడ డాక్టర్స్కి సేఫ్ ప్లేస్ ఉంటుంది.